పూర్వం శ్రీపురంలో కృష్ణవేణి అనే ఒక పెద్దావిడ ఉండేది. ఆమెకు సుమంతుడు అని ఒక బుద్ధిమంతుడైన కుమారుడు కలడు. కృష్ణవేణి ఇంటి పక్కనే సూరమ్మ అనే మరొక పెద్దావిడ ఉండేది. ఆమె పరమ గయ్యాళి. ఆమె దెబ్బకు ఆమె భర్త ఆమెను వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడని ఊరంతా చెప్పుకునేవారు. ఇక ఆమె కొడుకు కోడలు కూడా ఆమె వద్ద ఉండలేక వేరే కాపురం పెట్టినా ఆమెకు మాత్రం బుద్ధి రాలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఆడిపోసుకోవడం, చాడీలు చెప్పడమే ఈవిడ పని. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో సూరమ్మ కృష్ణవేణి ఇంటికి వచ్చింది. అక్కా, ఏం చేస్తున్నావు? రా సూరమ్మ రా, ఇప్పుడే భోజనం ముగించి కాసేపు నడుము వాలిద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వొచ్చావు. ఆ, మధ్యాహ్నం పూట నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని ఎవరో చెప్తే విన్నాను. కాసేపు కబుర్లు చెప్పుకుందాం, ఇలా వచ్చి కూర్చో అక్క. నేను రాను రాను అంటే మాత్రం వదులుతావా నువ్వు? చెవులో జోరేగలాగా గొనుగుతూనే ఉంటావుగా. సరే చెప్పు అంటూ కృష్ణవేణి కూడా వచ్చి పక్కన కూర్చుంది. ఏడి, మీ అబ్బాయి కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళాడు? వాడు పొలానికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఇంట్లోకి కూరగాయలు పళ్ళు తెమ్మని చెప్పాను. రావడానికి కాస్త ఆలస్యం అవ్వచ్చు. ఏ, వాడితో ఏమైనా పనుందా నీకు? ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివే అక్క. బంగారం లాంటి కొడుకు నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాడు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని ఊరికే అన్నారా పెద్దలు? నాకు ఉన్నారు. మొగుడేమో నన్ను వదిలేసి దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు. కొడుకేమో పెళ్ళాం చుట్టూ తిరుగుతున్నాడు. రాసిపెట్టుండాలి దేనికైనా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నువ్వు నీ కోడల్ని కూతుర్లా చూసుకుంటే ఆమె కూడా నిన్ను అమ్మలా చూసుకునేది. నువ్వు పెత్తనం చెలాయిద్దామని అనుకున్నావు, ఆమె వేరే కాపురం పెట్టింది. అయినా మన బంగారం మంచిది కానప్పుడు ఊళ్ళో వాళ్ళని అనుకుని ఏం లాభం? నా కొడుకు కూడా నీ కొడుకులాగే మంచోడైతే నాకు ఈగతెందుకు పట్టేది? ఒక వయసొచ్చిన తర్వాత కూడా పిల్లలు మన ఆధీనంలో ఉండాలనుకోవడం మూర్ఖత్వం. వారిని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనివ్వాలి. అందులో తప్పో ఒప్పో మనం చెప్పాలి. ఇక మన మాట వినడం వినకపోవడం వాళ్ళిష్టం. ఇంతలో అక్కడికి పక్క వీధిలోని ఆదమ్మ కూడా వచ్చింది. ఏమిటక్క, ఈ సమయంలో నువ్వు కాసేపు నిద్రపోతావు కదా, మరి ఏంటి ఈ సూరమ్మతో సోది పెట్టావేంటి ఈరోజు? అవునా, మరి నువ్వెందుకొచ్చావు మా సోది వినడానికా? నీలాగా సోది చెప్పే అలవాటు, సోది వినే అలవాటు రెండూ లేవమ్మా నాకు. ఏదో కృష్ణవేణి అక్కను ఒకసారి కలిసిపోదామని ఊరికే ఇలా వచ్చాను. ఊరికే వచ్చిందానివైతే నీ చేతిలో ఆ గిన్నెందుకు పట్టుకొచ్చినట్టు? ఎంతసేపు ఇలా ఊరి వాళ్ల మీద పడి కాస్త ఉప్పివ్వు కాస్త పప్పివ్వు అని ఇలా తిరుగుతూ ఉంటావెందుకు? నీ ఇంటికి ఏ రోజైనా నేను వచ్చానా? వచ్చిన నీ మొహానికి ఏ రోజైనా నాకేదైనా ఇచ్చావా? అయినా నీలాంటి దాంతో నాకు మాట్లాడి. నేను నీకోసం రాలేదు, నువ్వు నోరు మూసుకుంటావా కాసేపు? చూసావా అక్క, నేనేమైనా అన్నానా? అది నన్ను ఎన్ని మాటలంటోందో విన్నావు కదా. నేనేమైనా అంటే ఊళ్ళో వాళ్ళందరూ నాకు నోరు ఎక్కువ అని నా మీద పడిచేస్తారు. అబ్బబ్బా, ఆపండి మీ గొడవలు. ఆదమ్మా, ఇంతకు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పలేదు. ఏమీ లేదక్క, ఉదయం తెచ్చిన పాలు అయిపోయాయి. ఇంతలో మా కోడలు అన్న వదిన వచ్చారు. వాళ్ళకు కొంచెం అది విషయం, పాల కోసం వచ్చిందన్నమాట. మరి అది చెప్పకుండా నేను సోది పెట్టాను అంటూ నా మీద పడి అడుస్తుందెందుకు? ఇదిగో సూరమ్మ, నోటికి వచ్చినట్లు మాట్లాడితే నీ పళ్ళు రాలతాయి, జాగ్రత్త అని వాళ్ళిద్దరూ మాటికి మాట పెంచుకుంటూ పోతూ ఉంటే కృష్ణవేణి మాత్రం ఆదమ్మ చేతిలో ఉన్న గిన్నె తీసుకుని లోపలికి వెళ్లి పాలు తీసుకుని మళ్లీ బయటకు వచ్చింది. అప్పటికీ వాళ్ళిద్దరూ ఇంకా తిట్టుకుంటూనే ఉన్నారు. ఇదిగో ఆదమ్మ, నువ్విలా ఇక్కడ గొడవలు పెట్టుకుంటూ ఉంటే మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాస్త తిరిగి వెళ్లిపోతారు. ఇదిగో ఈ పాలగిన్నె తీసుకుని వెళ్లి వాళ్ళకి ఏం కావాలో చూడు. ఆదమ్మ కృష్ణవేణి చేతుల్లో ఉన్న పాలగిన్నె తీసుకుంటూ, అయినా ఈ గయ్యలి నోట్లో నోరు పెట్టి గెలవగలరా ఎవరైనా? మూడు వదిలేసిపోయినా కోడలు తన్ని తరమేసినా కొంచెం కూడా బుద్ధి రాలే దీనికి. నీలాగా కోడలు కాలి కింద చెప్పులా బతకటం నా వల్ల కాదే, రోషం కలదాని నేను. నువ్వు ముందు ఇంటికెళ్ళు, లేకపోతే నీ కోడల చేతిలో తన్నులు తినాలి. సూరమ్మ, తను వెళ్ళిపోతుంది కదా, వదిలేయి. చూడక్క ఎన్ని మాటలందో పాపిష్టి మొహంది. నా కోడలు నన్ను తన్ని తరివేసిందిట. అసలేం జరిగిందో ఇదేమైనా చూసిందా పక్కనుండి? ఊళ్ళో వాళ్ళు వందనుకుంటారు. అవన్నీ నువ్వు పట్టించుకుంటూ పోతే ఎలా? వదిలేయాలంతే. ఎలా వదిలేస్తావక్క అన్ని మాటలంటేను? నువ్వంటే తెలివిగా కొడుక్కి పెళ్లి చేయకుండా అలాగే ఉంచేశావు. కోడలు లేదు, ఆమెతో వచ్చే సమస్యలు లేవు. నేను కూడా నీలాగే నా కొడుక్కి పెళ్లి చేయకుండా ఉండాల్సింది. సూరమ్మ ఆ మాట ఆవేశంలో అన్నదో ఆలోచించి అన్నదో తెలీదు కాని కృష్ణవేణికి మాత్రం
ఆ మాటలు చాలా బాధ కలిగించాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన సూరమ్మ మాట మారుస్తూ, అయ్యో అక్క, నిద్రలేకపోవడంతో కళ్ళు మంటలు పుట్టి నీరు కారుతున్నట్టున్నాయి. ఇక నువ్వు వెళ్ళి పడుకో అక్క, కాసేపు నేను వెళ్తాను అంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. ఆ తరువాత కృష్ణవేణి బాధపడుతూ అక్కడే కూర్చుంది. ఇంతలో సుమంతుడు చేతిలో సంచులతో ఇంటికి వచ్చాడు. బాధతో ఉన్న అమ్మని చూసి ఇలా అడిగాడు. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోరా? అమ్మా, ఈ మాట నువ్వు నాకు చెప్పడం ఇదేమి మొదటిసారి కాదు. నేను పెళ్లి చేసుకోను అని కూడా నీకు చాలాసార్లు చెప్పాను. నాకు నువ్వు ముఖ్యం, నీ తర్వాత ఎవరైనా. నా మీద ప్రేమకి నీ పెళ్లికి ఏంటి సంబంధం? ఆ వచ్చే అమ్మాయి నిన్ను సరిగా చూసుకోకపోతే, నీకు నాకు మధ్య గొడవలు పెడితే అది నేను భరించలేను. నేను నీకు మాట ఇస్తున్నాను, ఒక మంచి అమ్మాయిని, నిన్ను నన్ను కూడా బాగా చూసుకునే అమ్మాయిని చూసి ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తాను. అది నువ్వు అనుకున్నంత సులువు కాదు. ఇక నువ్వే మాట్లాడుకో, నా మాట విని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంతే అని చాలా కోపంగా చెప్పింది. అమ్మ అంతగా కోపడ్డం ఎప్పుడూ చూడని అతను ఇక ఏమీ మాట్లాడలేదు. కృష్ణవేణి తెలిసిన వాళ్లందరితో మాట్లాడి ఒక గుణవంతురాలైన అమ్మాయిని చూసి సుమంతుడికి పెళ్లి చేసింది. ఆమె పేరు గుణవతి పేరుకి తగ్గట్టుగా చాలా గుణవంతురాలు, చాలా చక్కనిది కూడా. అతను ఆమెను ఎంతో ప్రేమగా చూడసాగాడు. అతని భార్య తన భర్తకు తల్లి మీద కూడా ఎంతో ప్రేమ ఉన్నట్లు తెలుసుకుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు సూరమ్మ గుణవతి వద్దకు వచ్చింది. ఏమ్మా, ఎలా ఉంది నీ కొత్త కాపురం? అంతా బాగానే ఉంది కదా? నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని పిన్నిగారు. దేవతలాంటి అత్తగారు, నన్ను చక్కగా చూసుకునే భర్త. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అవునా? మరి మీ ఆయన మీ అత్తగారిని చూసుకున్నంత ప్రేమగా నిన్ను కూడా చూసుకుంటున్నాడా? తల్లి మీద ఇంత ప్రేమ ఉండి కూడా నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆ, అక్కడే వచ్చింది చిక్కంతా. అసలు ఈ తల్లే లేకపోతే నిన్ను ఇంకా ఎంత ప్రేమిస్తాడో ఒక్కసారి ఆలోచించి చూడు. ఇప్పుడు ఇంట్లో అంతా ఆవిడ చెప్పినట్టే నడుస్తుంది. కొడుకు పెళ్లి చేస్తే కోడలొచ్చి ఎక్కడ పెత్తనం సాగిస్తుందో అని మొన్నటిదాకా మీ ఆయనకి పెళ్లి ఊసే తేలేదు. నేనేదో కోపంలో ఒక మాట అన్నానని ఉన్న బలంగా నిన్నిచ్చి పెళ్లి చేసింది. నీ మంచి కోసమే ఇదంతా చెబుతున్నా అమ్మా. మళ్లీ మీ అత్తాకోడల మధ్య నేనేదో చిచ్చు పెట్టాననుకోవద్దమ్మా. సరే, నాకింట్లో కొంచెం పనుంది, మళ్లీ వస్తా అంటూ అక్కడ్నుంచి మెల్లగా జారుకుంది సూరమ్మ. గుణవతికి సూరమ్మ చెప్పిన మాటలు నిజమే కదా అనిపించింది. అప్పట్నుంచి ఆమె తల్లి కొడుకుల మధ్య వైషమ్యాలు పెట్టడానికి నిశ్చయించింది. ఒకరోజు గదిలో ముభావంగా కూర్చుని ఉన్న గుణవతిని చూసి సుమంతుడు ఇలా అడుగుతాడు. ఏమైంది, అలా కూర్చున్నావు? మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా ఏంటి? మీ అమ్మనే మా అమ్మలా చూసుకుందామని నేను అనుకున్నాను, కాని మీ అమ్మకు నేనంటే ఏమీ పడదు. మీతో చెబితే నొచ్చుకుంటారని ఎన్నాళ్ళు దాచిపెట్టాను. ప్రతిదానికి తప్పులెన్నుతుంది. భోజనం వేడిగా పెడితే వేడిగా పెట్టానంటుంది, చల్లగా పెడితే చల్లగా పెట్టానంటుంది, కాళ్ళు మెల్లిగా ఒత్తితే గట్టిగా ఒత్తమంటుంది, గట్టిగా ఒత్తితే చంపుతున్నానంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఆవిడని మెప్పించలేకపోతున్నాను అని భర్త దగ్గర కంటతడి పెట్టుకుంది. సుమంతుడు మొదట్లో తన భార్య మాటలను నమ్మలేదు. కాని తను పదే పదే చెప్పడంతో ఆమె మాటలు నమ్మవలసి వచ్చింది. తాను తన భార్య సుఖంగా ఉండడం చూసి అమ్మ ఈ విధంగా తన భార్యను రాచి రంపాన పెడుతుందని అతనికి తోచింది. అందుచేత అతను ఒకనాడు తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, నీకిక్కడ సుఖంగా లేనట్టుంది. మరెక్కడికైనా నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి కొద్ది రోజులుంటావా ఏంటి? అప్పుడు ఇంట్లో సమస్యలు కూడా అన్నీ సర్దుమణుగుతాయి. ఇంతకాలం తనని ఒక్క మాట కూడా అనని కొడుకు ఒక్కసారిగా అలా అడగడంతో కృష్ణవేణికి చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఈ ఇంట్లో ఏ సమస్యలున్నాయి? నాకిక్కడ ఉండటం ఇష్టం లేకుండా పోవటం ఏమిటి? వీడెందుకిలా మాట్లాడుతున్నాడు? అంటే కోడలకే నేనిక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే నా మీద లేనిపోని చాడీలు చెప్పింది. సరే, వాళ్ల సుఖానికి నేనెందుకు కట్టుపడాలి అని మనసులో అనుకుని ఒక్క క్షణం ఆలోచించి కొడుకుతో ఇలా అంది. అలాగే పోతాన్నాయనా, నువ్వు నీ భార్య సుఖంగా ఉండండి, నేను మీకు ఇబ్బంది కాదల్చుకోలేదు అంటూ కృష్ణవేణి ఆ గ్రామంలోనే బంధువుల ఇంటికి పోయి ఆ ఇంట్లో చాకిరీ చేస్తూ వాళ్లు పెట్టింది తింటూ సుఖానికి దూరమై కాలం వెళ్లబుచ్చసాగింది.
అలా అత్తగారు ఇంటి నుంచి వెళ్ళిపోయిన కొంతకాలానికి కోడలు గర్భవతి అయ్యి 9 నెలలు మోసి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. సూరమ్మ పిల్లాడిని చూసే వంకతో మళ్ళీ గుణవతి వద్దకు వచ్చింది. పిల్లాడిని తన చేతిలోకి తీసుకుని ముద్దాడుతూ, బంగారం లాంటి బిడ్డ పుట్టాడమ్మా నీకు. అంతా మీ అత్తగారు ఇంట్లోంచి వెళ్ళిపోయిన వేళ విశేషం. ఆమె అలా వెళ్లగానే నీ కడుపు పండింది. ఆమె ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు గర్భం దాల్చలేదు. ఈ విషయం నువ్వు గమనించావా? అవును పిన్నిగారు, మీరు చెప్పింది కూడా నిజమే. మా అత్తగారు ఎటువంటి మనిషి అనుకోవాలి? ఆవిడ ఉన్నంతకాలము నా కడుపున ఒక పిల్ల లేదు, పీచూ లేదు. ఆవిడ వెళ్లగానే పన్నంటి పిల్లవాడు కలిగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదమ్మ చాటుగా ఈ మాట విని ఆ ఇంటి లోపలికి వెళ్లకుండా నేరుగా కృష్ణవేణి ఉండే ఇంటికి వెళ్లి ఆమెతో ఇలా చెప్పింది. చూసావా అక్క, నీ కోడలు నిన్ను ఎన్ని మాటలంటుందో. నువ్వు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆమెకు పిల్లలు కలగలేదంట. నువ్వు విల్లు విడిచాక పండంటి బిడ్డ పుట్టాడంట ఆమెకు. ఆ మాటలు విన్న కృష్ణవేణి మనసు ఎంతో ఆవేదనకు లోనైంది. అసలు దీనంతటికీ కారణం ఆ టక్కులాడి సోరమ్మ. ఆ పిల్లకి నీ మీద ఉన్నవి లేనివి అన్నీ చాడీలు చెప్పి ఇంత దూరం తెచ్చింది. నువ్వు ఊరికే ఉండకూడదు, దాన్ని ఏదో ఒకటి చేసి గట్టిగా బుద్ధి చెప్పాలి. కృష్ణవేణి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉంది. నేను ఇంతలా మాట్లాడుతున్నా నువ్వేమీ మాట్లాడకుండా ఉంటావేంటక్క? ఇంకేముంది, ఈ లోకంలో ధర్మం చచ్చింది, అందుకే ఆ ధర్మానికి పిండం పెట్టాలి అంటూ ఆవిడ ఇన్ని నీళ్లు బియ్యము నువ్వులు కట్టుకుని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ పొయ్యి పెట్టి పిడతలో బియ్యం పోసి పిండం వండనారంభించింది. అది చూసి ఆదమ్మ ఈ విషయం కొడుక్కి కోడలికి చెప్పడానికి బయలుదేరి వెళ్ళింది. ఆ సమయానికి అటుగా ఒక మునీశ్వరుడు వెళుతూ కృష్ణవేణిని చూసి, ఏం తల్లి, ఎవరు పోయారు? ఎందుకు ఈ శ్మశానంలో కూర్చుని ఒంటరిగా వంట చేస్తున్నావు? నీకెవరూ లేరా? నీకు తెలియదా నాయనా, ధర్మం చచ్చింది, అందుకని దానికింత పిండం పెడదామని వంట చేస్తున్నాను. ఆమె మాటలు విన్న మునికి ఏమీ అర్థం కాలేదు. కాని ఆమె మనసుని ఎవరో గాయపరిచారు అన్న విషయం అర్థమైంది. ధర్మం చావటమేమిటి? ఎవరన్నారు నీతో ఆ మాట? ఇంకా ఎవరనాలి నాయనా, అధర్మం విజృంభించటం నీ కంటికి కనిపించట్లేదా? నా మీద నానా మాటలు నా కొడుకుతో చెప్పి నన్ను ఆ ఇంటి నుండి వెళ్లగొట్టించింది ఆ సూరమ్మ. నా కోడలు నేను ఆ ఇల్లు వదిలి వచ్చేసిన తర్వాతే తను పండంటి పిల్లాడిని కన్నిందంట కదా, అంటే ధర్మం చచ్చినట్టే కదా అన్నది ముసలావిడ కోపంగా. అప్పుడు ఆ మునీశ్వరుడు ఆవిడ ద్వారా అసలు జరిగినదంతా వివరంగా తెలుసుకున్నాడు. పెద్దదానివని కూడా చూడకుండా నిన్ను కొడుకు కోడలు ఇంత ఇబ్బంది పెడతారా? ఇప్పుడే వాళ్లను నా తపశ్శక్తితో భస్మీపటలం చేస్తాను చూడు అంటూ తన కమండలంలో ఉన్న నీటిని చేతిలో పోసుకోబోయాడు. వెంటనే ముసలావిడ అతన్ని ఆపి, ఊరుకో నాయనా ఊరుకో, వాళ్లు నన్నంటే అన్నారులే, పాపం వాళ్లు చిన్నపిల్లలు, వాళ్లు జీవితాంతం సుఖంగా ఉండాలి, వాళ్లకేదన్నా అయితే నేను తట్టుకోలేను, నా మనవడు దిక్కులేనివాడైపోతాడు అన్నది. ఇంతలో ఈ సంగతి తెలుసుకున్న కృష్ణవేణి కొడుకు కోడలు సూరమ్మ ఆదమ్మ అందరూ కలిసి అక్కడికొచ్చారు. కళ్లతో చూడనైనా చూడని మనవడి మీద నువ్వు ఇంత ప్రేమ చూపుతున్నావు కదమ్మా, నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నీ కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కదమ్మా, నీకు ఇప్పటికైనా అర్థమైందా ధర్మం చావలేదు అని? అమ్మా నన్ను క్షమించు, నాకిప్పుడే జరిగిన విషయమంతా ఈ ఆదమ్మ ద్వారా తెలిసింది. దీనంతటికీ కారణం ఈ సూరమ్మ. అవును అత్తయ్యగారు, ఆవిడ చెప్పిన మాటలు విని నేను అనవసరంగా అత్యాశకు పోయి మిమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టాను, నన్ను క్షమించండి, మన ఇంటికి వెళదాం రండి అని గుణవతి కృష్ణవేణిని బ్రతిమాలింది. కృష్ణవేణి కూడా సంతోషంగా ఒప్పుకుంది. కాని మునీశ్వరుడు మెల్లగా అక్కడ్నుంచి వెళ్ళిపోతున్నాడు. సూరమ్మ అతని వెంటపడి అతన్ని పట్టుకుని ఆపి, 10 ఏళ్ల క్రితం నన్ను వదిలేసి వెళ్ళిపోయిన నా మొగుడు కదా నువ్వు, నన్నిలా గాలికి వదిలేసి నువ్వేమో సన్యాసుల్లో కలుస్తావా? నీ గయ్యాళితనం భరించలేక నిన్ను వదిలించుకున్నాను, నువ్వు మళ్లీ నన్ను ఇలా తగులుకున్నావేంటే అని సూరమ్మను దూరంగా తోసేసి ముని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సూరమ్మ పడుతూ లేస్తూ మునిని తరుముకుంటూ వెళ్ళింది. అది చూసి అందరూ నవ్వుకున్నారు.